చాణక్యుడు స్త్రీల గురించి చెప్పిన 10 ముఖ్యమైన విషయాలు. 1. స్త్రీలలో మొదటి గుణం వారి తెలివితేటలు. ఆచార్య చాణక్యుడి విధానం ప్రకారం స్త్రీలు పురుషుల కంటే తెలివైనవారు, అంటే మగవాళ్ల కంటే తెలివితేటలు ఎక్కువ. స్త్రీ తెలివితేటలు అనేక విధాలుగా పురుషుల కంటే మెరుగ్గా పనిచేస్తాయి. 2. అందం చూసి స్త్రీని నమ్మడం పెద్ద తప్పు. బాహ్య సౌందర్యం కంటే ఆమె గుణాలు ముఖ్యం. అందం కంటే స్త్రీ విలువలు మరియు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 3. మతపరమైన కార్యకలాపాలపై తక్కువ విశ్వాసం ఉన్న స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదు. 4. ఆచార్య చాణక్యుడు ప్రకారం స్త్రీలో దురాశ భావన చాలా ప్రమాదకరమైనది. ఇది ఇంటి శాంతికి భంగం కలిగించడమే కాకుండా కొన్నిసార్లు మొత్తం కుటుంబాన్ని నాశనం చేయడానికి కూడా కారణం అవుతుంది. 5. కొంతమంది స్త్రీలు తమ చెడ్డ స్వభావం మరియు పాత్రలేని స్త్రీల కారణంగా వారితో సంబంధం ఉన్న వ్యక్తుల జీవితాలపై తప్పు ప్రభావాన్ని చూపుతారు. 6. పురుషుల కంటే స్త్రీలు చాలా రెట్లు ఎక్కువ ఆకలితో ఉన్నారని చాణక్యుడు వివరించాడు. వారు పురుషుల కంటే ఎక్కువ ఆహారం తీసుకుంటారు. మహిళల శరీర నిర్మాణం కోసం వారికి ఎక్కువ కేలరీలు అవసరం. 7. స్త్రీల కంటే మగవాళ్లే ఎక్కువ ధైర్యవంతులని ఎక్కువగా భావిస్తారు, కానీ చాణక్య నీతిలో సరిగ్గా వ్యతిరేకంగా చెప్పబడింది. అతని నీతి ప్రకారం పురుషుల కంటే మహిళలకు 6 రెట్లు ఎక్కువ ధైర్యం ఉంటుంది. ఆమె ఏ పరిస్థితికి భయపడదు. 8. ఆచార్య చాణక్యుడు అహం ప్రతి మనిషికి వినాశకరమని నమ్ముతాడు. అహం ఉన్న స్త్రీలు తమ జ్ఞానాన్ని మరియు తెలివితేటలను ఉపయోగించుకోలేరు. వారు సరైన దిశలో ఏ పని చేయలేరు. వారి అహం కారణంగా వారు ఇంటి ఆనందాన్ని మరియు శ్రేయస్సును పూర్తిగా నాశనం చేస్తారు. 9. లైంగిక కోరిక పురుషుల కంటే మహిళలకు 8 రెట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ వారి సిగ్గు కారణంగా వారు తమ భావాలను దాచిపెట్టి వారి విలువలను కాపాడుకుంటూ తమ కుటుంబాన్ని మరియు బాధ్యతలను నిర్వహిస్తారు. 10. తన యవ్వనంతో అందంతో ప్రజలను మభ్యపెట్టి డబ్బు సంపాదించడమే వేశ్య చేసే పని. ఆమె పని వల్ల చాలా మంది కుటుంబాలు ధ్వంసమైనా ఇవేమీ పట్టించుకోరు. అలాంటి స్త్రీలకు దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు.